ఈ నెల 7న గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో ఓ హిజ్రా ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ చోరీలో కీలక సూత్రధారులు హిజ్రాలే కావటం విశేషం. రేపల్లి రూరల్ సిఐ శ్రీనివాసరావు, చెరుకుపల్లి ఎస్ఐ రమేష్ ప్రత్యేక బృందంతో కేసును ఛేదించారు. మహారాష్ట్రలోని చరోటి గ్రామంలోని జిల్లాలోని ముద్దాయి బాలశివారెడ్డి అలియాస్ మంజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నలుగురు ముద్దాయిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇక హిజ్రాల మధ్య ఆర్థిక గొడవలతో ఈ చోరీకి పాల్పడినట్లు నిందితులు తెలిపారు. ఇక ముద్దాయిల వద్ద నుంచి 34 సవర్ల బంగారం, 3 కిలోల వెండి, 100,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. చీరాల వంటంలో ఒక కేసు నమోదైంది. పాత నేరస్తులే వీళ్ళందరినీ కలుపుకొని ఏదైతే ఫిర్యాదు దగ్గర ఎప్పుడు బంగారం, వీళ్ళు తాకట్టు వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు, దగ్గర ఇంట్లో ఎప్పుడు బంగారం ఉండద్దని ఇది చేసి బాగా ప్లాన్ చేసి కాకపోపించి అతను రాకుండా వేరే వాళ్ళని కొత్త వ్యక్తిని పంపించి బాగా మత్తులు